Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో మళ్ళీ వైసీపీ ప్రభంజనం. మరో జాతీయ మీడియా లేటెస్ట్ సర్వే. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సమరానికి సన్నద్ధమవుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేరుతో సమర శంఖాన్ని పూరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా విశాఖపట్నం జిల్లా భీమిలి సభలో ఎన్నికల రణబీరుని మోగించారు. ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీని ఎదుర్కొనడానికి ప్రతిపక్షాలు జట్టు కట్టాయి. తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని మరీ ఈ ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి. జెండా పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తొలిసారిగా ఎన్నికల ప్రచార సభను నిర్వహించాయి. ఏపీలో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటున్న పరిస్థితుల్లో ఇదివరకు ఇండియా టీవీ, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, జూనియర్స్ మ్యాట్రిక్స్ సంస్థలు తమ అంచనాలను బయటపెట్టిన విషయం తెలిసిందే. ఆ సర్వేలన్నీ కూడా వైసీపీకే పట్టం కట్టాయి. వరుసగా రెండోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేశాయి. తాజాగా ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ సంస్థ ఒపీనియన్ పోల్ నివేదికను వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ లోక్సభ నియోజకవర్గాల్లో ఈ ఒపీనియన్ పోల్ను నిర్వహించింది ఆ సంస్థ. ఏ పార్టీలు మెజారిటీ సంఖ్యలో లోక్సభ స్థానాలను గెలుచుకుంటాయనే విషయంపై తమ అంచనాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా కొనసాగుతుంది. వైసీపీకే జనం జయకొట్టారు. మెజారిటీ లోక్సభ స్థానాల్లో ఆధిపత్యం కనిపించింది. ఏపీలో మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 15 నుంచి 18 చోట్ల విజయబావుట ఎగురువేస్తుంది. ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన కూటమి 7 నుంచి 10 స్థానాలకే పరిమితం అవుతుందని ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ అంచనా వేసింది. దీని ప్రాతిపదికగా తీసుకుంటే అసెంబ్లీ బరిలో వైసీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయం. మొత్తంగా 105 నుంచి 126 అసెంబ్లీ నియోజకవర్గాల ఘన విజయాన్ని అందుకుంటుంది. సంక్షేమం, అభివృద్ధి వైపు మొగ్గు చూపారని ఇండియా టుడే, సిఎన్ఎక్స్ పేర్కొంది. జగన్ ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేక పవనాలు వేసట్లేదని వ్యాఖ్యానించింది.